ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, రాష్ట్రం ఏర్పడ్డ రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ 6,000 కోట్ల రూపాయలు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు 70,000 కోట్ల రూపాయలు. 130,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే, చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే, వారు 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్ళిండు. 60 ఏండ్లలో ఆనాటి పాలకులు మన మీద మోపిన ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది 6,000 కోట్లు, కానీ 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు మోపిన భారం 70,000 కోట్లు. 70,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే, అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసినారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి 25వ తారీఖు వరకు విడతల వారీగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే, బాధ్యత చేపట్టిన 1వ నెలలోనే 4వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము, 2వ నెల 1వ తారీఖు నాడే జీతాలు చెల్లించినము. అదేవిధంగా ఇప్పటికీ పేపర్లలో, టీవీలలో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదని. మొన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన, డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటూ పోయారు. మేము జనవరిలో మొదలుపెట్టి 31 మార్చి లోపల రైతు బంధు చెల్లిస్తాము, బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము, చేసి చూపిస్తామని మేము ఆ దిశగా. ఇవాళ 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవి విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయొచ్చు. ఈరోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా, ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టము, ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది, ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి. ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. తండ్రి, కొడుకులు, మామ, అల్లుళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు. ఈరోజు మీరు చూడండి, శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు, శాసనసభలో హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారు, బహిరంగ సభలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ నలుగురు ఘోషనే తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీలైనా వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఏమాత్రమన్నా ఆమోదిస్తున్నారా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు. అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని, వాళ్ళు మాట్లాడతారని కాదు, మేం బాధ్యతగా ప్రజలిచ్చిన మాట, మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా
ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా చిన్న చిన్న అంశాలు కోర్టు పదిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము. ఇక ఆయన హరీష్ రావు గారు అంటారు, అంతా మేము వండినాము, ఆయన వచ్చి తెడ్డు తిప్పినని. ఇక తెడ్డు తిప్పే శాతగాని సన్నాసి, నువ్వెట్లకెళ్ళే మంత్రి అయినా 10 సంవత్సరాలని నేను అడుగుతున్నాను. ఇన్ని చేసినోడు, అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? మేము వద్దన్నామా? కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్కరోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసి ఉంటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏం చేస్తారు వాళ్ళు? నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి కొదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను 6,956 నియామకాలు చేపట్టిన, పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా 15,000 ఉద్యోగ నియామకాలు చేపట్టిన, ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి 441 కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం. గురుకులాలలో దాదాపుగా 1,000 మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం. రేపు 2 మార్చి మళ్ళీ ఇంకొక 6,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము.